డ్రగ్ అబ్యూస్, అదే విధంగా డ్రగ్స్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సంబంధించి దానికి నివారించడానికి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని ఈ రోజు ప్రారంభించడం జరుగుతా ఉంది. ఇది ఎస్పీ గారు ఇదివరకే ప్రతిసారి కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఎస్పీ గారు అయితే దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇన్ని అన్ని కాలేజెస్లో కూడా ప్రజలు స్టూడెంట్స్కు వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. సో డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలేమి, అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకు అందరికీ తెలిసిన విషయం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో లేనంత యువత మన దేశంలో ఈరోజు ఉంది. అంత గొప్ప యువత వాళ్ళు నిర్వీర్యమైతే ఇంత యువశక్తిని పెట్టుకుని కూడా భారతదేశం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ తీసుకోవడం, దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు, వీటన్నింటినీ ప్రజలకు అవగాహన కల్పించడం, అదేవిధంగా ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఎక్కడ జరుగుతూ ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనకు చెప్పగలిగితే వాళ్ళన్నింటినీ అరికట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అవకాశం ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్గా ఇవి జరిగిపోతూ ఉంటాయి. జరిగిపోతూ ఉన్నటువంటిది తీసుకుంటున్నటువంటి పిల్లలు వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా గమనించి వాటికి సంబంధించి పూర్తి అవగాహన ప్రజల్లో ఉండగలిగితే యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్సు, కాలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్సు డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి ఏమాత్రం వాళ్లకు తెలిసినా దాన్ని ఇన్ఫర్మేషన్ను పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. వాళ్ళ పేర్లు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా సీక్రెట్గా కూడా ఉంచడం జరుగుతుంది. సో మనకు ఆ సోర్స్ను పట్టుకొని ఆ సోర్స్ను మనము నాశనం చేయగలిగితే ఈ డ్రగ్ అబ్యూజ్ అనేది, ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనేది మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. సో దీని మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ పైన అవగాహన కోసం మనం తిరుపతి పట్టణంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాండిడేట్స్ అలాగే వివిధ కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్ ఒక ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుపతి ప్రజలకి అలాగే యువతకి, ముఖ్యంగా యువతకి ఒక యాంటీ డ్రగ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే వాటి వాడడం వల్ల ఎవరైనా వాడుతుంటే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి, వాళ్ళ జీవితమే కాకుండా వాళ్ళ కుటుంబం కూడా ఏ విధంగా నాశనం అవుతుందనేది మనం తెలియపరుస్తున్నాం. యువత, ముఖ్యంగా యువత ఇక్కడ తిరుపతి పట్టణంలో వివిధ కాలేజీలు, యూనివర్సిటీస్, ఆల్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా యువత అలాగే యంగ్ లేబర్ వీళ్ళంతా కూడా ఈ గాంజా, ఈ వైట్నర్, అలాగే ఈ ఇంకా డ్రగ్స్, వివిధ రకాల మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఈ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పోలీస్ తరఫున మనం ఎంతో సప్లై మార్గాలు అన్నీ కూడా బంద్ చేసి చాలా మందిని అరెస్ట్ చేస్తున్నాం. దాదాపు 250 మంది స్మాల్ స్కేల్ డిస్ట్రిబ్యూటర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఎక్కడైనా ప్రజల్ని కోరుతున్నాం మనం, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్స్ని, స్కూల్ ప్రిన్సిపల్స్ని, ఇంజనీర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ని అందరినీ కూడా, వాళ్ళ విద్యార్థులు ఎక్కడైనా ప్రవర్తనలో తేడా వచ్చినా కూడా అది గమనించినా కూడా, పేరెంట్స్ కూడా ఎవరైనా వాళ్ళ పిల్లల ప్రవర్తన గమనించినా వాళ్ళు ఇమ్మీడియట్గా మా కాల్ సెంటర్ కానీ పోలీసు కానీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ ద్వారా ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా పట్టుకొని పూర్తిగా దీన్ని నిర్మూలించాలని పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే సెబ్ అధికారులు అందరూ కూడా దీన్ని అడుగుటం. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గాంజాయి వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, సప్లై చేసే వాళ్ళు ఎవరైనా కూడా పోలీసు గారికి ఇన్ఫామ్ చేసి ఒక యువతని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ ర్యాలీ ద్వారా యువతకి, ప్రజలకు కూడా ఇదే నిదానం ఇస్తున్నాం. డ్రగ్స్ వద్దు, లైఫ్ ముఖ్యం, అలాగే ఆరోగ్యకరమైన లైఫ్, చదువు అన్నీ కూడా ముఖ్యమని తెలియజేస్తున్నాం. అందరూ కూడా దీన్ని పాటించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.